హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు రాజీ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఎగ్ రోల్ అండి ఇది చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు అంతకంటే ముందు ఒక పని అయితే చేయండి ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ మీద క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం త్రీ ఎగ్స్ తీసుకోవాలి వీటిని పక్కన పెట్టుకుందాం ఒక స్పూన్ జీలకర్ర ఐదు ఎల్లుల్లిపాయ రెబ్బలు అల్లం ముక్క ఒక ఇంచ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు గార్నిషింగ్ కోసం కొత్తిమీర మూడు ఆనియన్స్ పావు కిలో క్యాబేజ్ తీసుకున్నాను వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి దానిలో ఆయిల్ వేసి మనం పోపు దినుసులు వేసుకొని వాటిని ఒకసారి వేయించుకోవాలి అలా పోపు దినుసులన్నీ వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని బాగా మనం దూరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడం కోసం ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకుందాం ఇంకా ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు క్యాబేజీని చిన్నగా కట్ చేసేసుకొని దాన్ని వాటర్లో వేసి బాగా కడిగేసిన తర్వాత వాటిని జాలిలో నేను వార్చి పెట్టుకున్నాను ముందుగానే దానిని కూడా ఆనియన్స్ పైన వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలిపి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూను ఒక పసుపు పావు టీ స్పూను వేసుకొని బాగా కలిపి ఒకసారి మూత పెట్టి వేయించుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ దానిని వేసేసి దానిని కూడా బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి అలా రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం గరం మసాలా ఒక స్పూను వేసుకుంటే సరిపోతుంది గరం మసాలా ప్లేస్లో ఎవరెస్ట్ మటన్ మసాలా అయినా చికెన్ మసాలా అయినా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఎవరెస్ట్ మటన్ మసాలానే వేసాను స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి దానిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత త్రీ ఎగ్స్ తీసేసుకొని వాటిని మనం రెడీ చేసుకుందాము ఇప్పుడు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని సాల్ట్ ఒక పావు టీ స్పూన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం కూడా పావు టేబుల్ స్పూనే వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వేసిన ఉప్పు పసుపు కారం పైకి సపరేట్గా తేలి కనిపిస్తాయి అందుకని ఇలా కలుపుకోవాలి ముందుగా తర్వాత ఎగ్స్ను కొట్టేసి వేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి దీనిని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా కలిపేసుకోవాలి ఈ మొత్తం చిన్న చిన్న ఎగ్ పీసెస్లా అయిపోయేలా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత బాగా అంటే దాంట్లో వాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని దాంట్లో వేసేసి ఆ రెండింటినీ కలిపి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా రోల్ చేసేసుకుందాము రోల్ చేసుకోవడానికి చపాతీ కావాలి కదా చపాతీలు అయితే ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను ఇంకా చపాతీ రెసిపీ అనేది మరొకసారి చూసుకుందాము ఇప్పుడు ప్రస్తుతానికి చేసిన చపాతీలు ఉన్నాయి కాబట్టి ఈ మిశ్రమాన్ని చపాతీలో అప్లై చేసేస్తున్నాను అప్లై చేసిన తర్వాత వాటిని రోల్స్లా చుట్టుకోవాలి రోల్స్లా చుట్టుకున్న వాటిని మనం టమాటా సాస్తో కానీ లేకుంటే ఇలానైనా వట్టిగా తినేసేయచ్చు చిన్నపిల్లలు క్యాబేజ్ తినడానికి మ్యాక్సిమం ఇష్టపడరు ఇలా కనుక చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి మీరైతే ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆల్ మీద అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ